ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. ప్రత్యంగిర మహావిద్య పంచోత్తర పంచశతి అంటే 505 మంత్రాలతో కూడిన పారాయణ గ్రంథం. దీని గురించి విశేషాలను తెలుసుకుంటానికి ప్రముఖ శ్రీవిద్యా ప్రచారకులైన డాక్టర్ క్రోవి పార్థసారథి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారండి. ప్రత్యంగిర మహావిద్య అన్నారు కదా, ఈ ప్రత్యంగిర మహాదేవి ఎవరు, ఆవిడ ఎలా ఆవిర్భవించింది? దేవతల్లో కూడా త్రిగుణాలు అనేవి ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి ముందు. అంటే సత్వగుణ ప్రధానులైనటువంటి దేవతలు, రజోగుణ ప్రధానులైనటువంటి దేవతలు, తమోగుణ ప్రధానులైనటువంటి దేవతలు ఉన్నారు. ఇది నిజమేనా అని మనకు అనుమానం వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు అంటే మనకి త్రిమూర్తులే అసలు దీనికి ఉదాహరణ. త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానమైనటువంటి దేవత, అదే బ్రహ్మదేవుడు రజోగుణానికి ప్రతీక. మరి రుద్రుడు అన్నాం, ఆయన్నే మనం ఈశ్వరుడు అని, పరమేశ్వరుడు అని ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉన్నాం. ఈ రుద్రుడు తమోగుణ ప్రధానమైనటువంటి దేవత. కాబట్టి ఇక్కడ దేవతల్లో కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవి ప్రధానంగా కలిగినటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రత్యంగిరా దేవతని కనుక చూసినట్లయితే, ఈ ప్రత్యంగిరా అనే చాలా ఉగ్రమైనటువంటి దేవత, తమోగుణ ప్రధానమైనటువంటి దేవత. మరి ఉగ్రమైనటువంటి దేవత అంటే తమోగుణ ప్రధానమైన దేవతలనే ఉగ్రమైన దేవతలు అని అంటాం మనం. ఈ కారణం చేతనే మనకి పెద్దవాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు, చూడండి ఇలాంటి దేవతల జోలికి మనం వెళ్ళొద్దు అంటారు. అంటే తమోగుణ ప్రధానమైనటువంటి దేవతల జోలికి మనం వెళ్ళొద్దు అంటారు. నృసింహస్వామి కానీ, కాళీ కానీ, చండీ కానీ ఇలాంటి దేవతల జోలికి మనం పోవద్దు అంటారు. మనకి లోకంలో ఒక నానుడు కూడా ఉంది. ఏమిటి అంటే వారాహిని ఉపాసన చేసేటటువంటి వాడలోను, ప్రత్యంగిరిన ఉపాసన చేసేవాడి పంచన ఉండద్దు అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. వారాహిని ఉపాసన చేసేవాని వాడలో అంటే ఆ బజార్లో ఎక్కడా కూడా ఉండద్దు అన్నారు. అలాగే మన ఇంటి పక్కన ఎవరైనా ప్రత్యంగిరిని కనుక ఉపాసన చేస్తున్న వాడు ఉంటే అసలు అక్కడ ఉండద్దు అన్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలను ఉపాసన చేస్తూ ఉన్నారు. దేవత యొక్క లక్షణాలు ఆ సాధకుడికి కూడా వస్తాయి. వాడి నోటితో ఏదన్నా కనుక ఓ చెడు అన్నాడు అనుకోండి, అది కాస్త జరిగి తీరుతుంది. ఇవన్నీ మనకి ఇబ్బందులు వస్తాయి. అందుకని అసలు ఈ రకమైనటువంటి ఉపాసనలు వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రత్యంగిరా దేవత ఎవరు అనేటటువంటిది ఇక్కడ మనకి చాలా పెద్ద ప్రశ్న. ఈవిడ చాలా ఉగ్రమైనటువంటి దేవత అని మనం చెప్పుకున్నాం. ఈవిడ ఆవిర్భావం ఎలా జరిగింది అని అంటే, పూర్వకాలంలో దేవదానవ సంగ్రామం అనేది జరిగింది. ఈ దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు మామూలుగా జరిగే విషయమే, దేవతలంతా కూడా ఓడిపోయారు. ఎప్పుడు జరిగినట్టే దేవతలు కూడా ఓడిపోయారు. ఈ దేవతలు ఓడిపోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కూడా నిర్వీర్యం అయిపోయింది. అది కూడా ఎందుకు పనికిరాలా, పనిచేయలేకను. దాంతో దేవతలు ఏం చేయాలి అనే విషయం కూడా తెలియకుండా అగమ్యగోచరంలో పడిపోయారు. ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు పరమశివుడు. ఆయనకు అర్థమైంది, ఇప్పుడు దిక్కెవరు అంటే ఆది పరాశక్తే దిక్కు అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడే వెంటనే అమ్మవారిని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ పరమేశ్వరి ఆవిర్భవించి దానవ సంహారం చేసింది. అమ్మవారి ఆవిర్భవించి ఈ రాక్షసులందరినీ కూడా సంహరించింది. ఇక్కడ ఆవిడ చేసిన పని ఏమిటి అంటే ప్రతిపక్ష నాశిని, అంటే అక్కడ శత్రువులు ఈ రాక్షసులందరినీ కూడా సంహారం చేసింది. అందుకే ప్రతిపక్ష నాశిని అని అన్నారు. అలాగే వాళ్ళు ఏవైనా మంత్రతంత్రాలు కనుక ప్రయోగించినట్లయితే వాటి రెంటిని కూడా నాశనం చేసింది. అందుకే ప్రతిపక్ష మంత్ర భక్షిణి అనే పేరు కూడా చెప్పారు.
ప్రతిపక్షాన్ని నాశనం చేసింది. వాళ్ళ యొక్క మంత్ర ఎంత తంత్రాలన్నీ కూడా అవి ఆవిరి చేసి పారేసింది, భక్షించేసింది. కాబట్టి ఆవిడని ప్రత్యంగిర అనే పేరుతో పిలిచారు. కాబట్టి ప్రత్యంగిర అని ఆ పేరు మనం పిలవటంలో అర్థం ఏమిటి అంటే ప్రతిపక్ష నాశిని వాళ్ళ యొక్క మంత్ర తంత్రాలు అన్నీ కూడా భక్షించేసింది, అవి నిర్వీర్యం చేసింది, కాబట్టి ఆవిడని ప్రత్యంగిర అన్నారు. ఇక ఆవిడ ఎందుకు వచ్చింది ఇక్కడ? శత్రు సంహారం కోసం వచ్చింది. శత్రు సంహారం కోసం వచ్చినటువంటి శక్తి కాబట్టి ఆవిడని కృత్యా అనే పేరుతో పిలిచారు. కృత్య అంటే శత్రువుల్ని సంహరించడం కోసం మనం తయారు చేసినటువంటి ఒక శక్తి, భయంకరమైనటువంటి శక్తి, దాన్ని కృత్య అని అంటారు. అయితే కొన్ని చోట్ల దీన్ని అవిచారిక హోమంలో మనం ఆవిర్భవింపజేసినటువంటి శక్తి, దాన్నే కృత్య అంటారు అని కూడా చెప్పబడింది. ఎలా అయినప్పటికీ శత్రునాశనం కోసం ఆవిర్భవించినటువంటి శక్తి, దాన్ని కృత్య అని అంటారు. ఇక ఈవిడ్ని గురించి అధర్వణ వేదంలో, అధర్వణ మంత్రాల్లో చెప్పారు. కాబట్టి ఈవిడ్ని అధర్వణ భద్రకాళి అని అంటారు. అధర్వణ వేదంలో చెప్పారు కాబట్టి అధర్వణ భద్రకాళి అంటారు. అవతల వైపు ఉన్నటువంటి శత్రువులకు అందరికీ కూడా ఊపిరి ఆడకుండా చేస్తుంది కాబట్టి నికుంభిల అనే పేరుతో పిలుస్తారు. రావణ బ్రహ్మ రావణ సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు ఈ నికుంభిల యాగం చేసే శ్రీరామచంద్రుడి మీద యుద్ధానికి వస్తాడు. ఆ యాగం చేయబోతూ ఉంటేనే విభీష్ణుడు చెప్తాడు శ్రీరామచంద్రుడికి వచ్చి, ఆయన యాగం చేస్తాడు, ఆ యాగం చేసినట్లయితే దేవత ఆయనకు వరాలు ఇస్తుంది, అప్పుడు ఆయన గెలవటం అనేది మనకి సాధ్యం కాదు, అందుకని యాగం జరగకుండా చూడండి అంటాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి ఆ యాగాన్ని కాస్త పాడు చేస్తాడు, యాగం జరగకుండా చేస్తాడు. అదే నికుంభిల యాగం. కాబట్టి నికుంభిల అని అంటే శత్రువుల్ని ఆ శత్రువులకి ఊపిరాడకుండా చేసేది కాబట్టి నికుంభిల అని అంటారు. ఇక ఈ మంత్రాలే అనులోమంలో గనక చెప్పినట్లయితే జాతవేదశి దుర్గా అని పిలుస్తారు. అదే మంత్రాన్ని విలోమంలో గనక చెప్పినట్లయితే దాన్ని ఆగ్నేయాస్త్రం అంటారు. దాన్నే ప్రతిలోమంగంలో గనక చెప్పినట్లయితే దుర్గా కృత్య అని అంటారు. ఇలా ఈ ఆవిర్భవించినటువంటి ఈ శక్తిని అక్కడ ఉన్నటువంటి దేవతలంతా కూడా దర్శించారు. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో కనిపించింది అమ్మవారు. అలా వాళ్ళు దర్శించినటువంటి ఆ శక్తినే కృత్య అని అంటారు. ఇలా ఈ పరమేశ్వరి ప్రత్యంగిర అనేటటువంటి ఈ కృత్య రూపంలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది.